హాయ్ హలో నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి వేసవిలోకి చల్ల చల్లటి ఐస్ క్రీమ్ అండి. దీన్ని వాటర్ మిలన్తో ప్రిపేర్ చేసాము అండి. సో మనం ఇంట్లోనే చాలా అంటే చాలా ఈజీగా చిన్న పిల్లలు కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. అంత ఈజీగా ఉంటుంది ప్రాసెస్. సో ఫస్ట్ అయితే రెసిపీలోకి వెళ్ళిపోదాం. నేను రెసిపీ కోసం అని కొన్ని ఇలా పీసెస్ తీసుకున్నాను అండి, పుచ్చకాయ పీసెస్ తీసుకున్నాను. ఈ ముక్కల్లో ఉన్న స్వీట్స్ అన్నీ తీసేసుకోవాలి అండి, విత్తనాలు అన్నీ తీసేసి. ఇలా మొత్తం నేనైతే ఒక పావు కేజీ వరకు తీసుకుంటున్నానండి. మనకు ఎన్ని ఐస్ క్రీమ్ కావాలో దానికి తగ్గట్లు క్వాంటిటీని చూసి వేసేసుకుంటే సరిపోతుంది అండి. నేను 6 చేద్దాం అనుకుంటున్నాను, దానికోసం అని ఒక పావు కేజీ వరకు తీసుకుంటున్నాను అండి. ఇందులోకి 1/4 కప్పు వరకు పంచదార వేసుకుంటున్నాను. మీకు వద్దనుకునే వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు అండి. నేను పంచదార ఎందుకు వేసాను అంటే అన్ని ముక్కలు స్వీట్గా ఉండవు అండి, కొన్ని చప్పగా ఉంటాయి, కొన్ని స్వీట్గా ఉంటాయి. సో దాన్ని కరెక్ట్ లెవెల్ చేయడానికి పంచదార యాడ్ చేశాను. వద్దనుకునే వాళ్ళు మాత్రం స్కిప్ చేసుకోవచ్చు అండి, అది పూర్తిగా ఆప్షనల్ అండి. సో ఇలా మంచిగా బ్లెండ్ చేసుకొని దాన్ని మన ఇంట్లో స్టీల్ గ్లాసెస్ ఉంటాయి కదండి, అందులోనన్న వేసుకోవచ్చు, లేదా పేపర్ కప్స్ ఉంటాయి కదా అందులో కూడా తీసుకోవచ్చు, లేదా కుల్ఫీ మౌల్స్ ఉంటాయి కదా అందులోనైనా తీసుకోవచ్చు, లేదా ఇలా ఈ మౌల్స్లోనైనా తీసుకోవచ్చు. ఎందులోకి తీసుకున్నా కూడా పర్ఫెక్ట్గా రెడీ అవుతాయండి. సో నేను ఇలా క్లోజ్ చేసేసి, పైన మీకు ఇలా ఏది లేకపోతే అల్యూమినియం ఫాయిల్ అని మార్కెట్లో దొరుకుతుంది అండి, దాంతో కూడా కవర్ చేసుకోవచ్చు. అలా చేసి అట్లీస్ట్ ఫ్రిడ్జ్లో మనం ఫుల్గా పెట్టి 6 అవర్స్ పాటు పెట్టామంటే పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుందండి. అసలు టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంట్లోనే కాబట్టి మనం చూస్తూ చేసుకుంటాం కాబట్టి పర్ఫెక్ట్గా వస్తాయండి. సో చూసారు కదండి, మనకైతే ఐస్ క్రీమ్ రెడీ అయిపోయిందండి. మీకైతే డెఫినెట్గా ఇది నచ్చుతుంది అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.